శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ ను ఈస్ట్ కోస్ట్ రైల్వే కుర్దా డివిజన్ జనరల్ మేనేజర్ విద్యాభూషణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనను స్టేషన్ సిబ్బంది మేళతాళాలతో డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఇచ్చాపురంలో నివాసముంటున్న స్థానికులు ఇచ్చాపురం రక్తకన్న సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలు ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న తీరుపై ఆయనకు వివరించారు. రక్తకన్న నుంచి ఇచ్చాపురం రావాలంటే తోటూరు వద్ద రైల్వే గేటు గంట గంటకి వేస్తున్నారని, దీంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఏర్పడిందని ఆయనకు విన్నవించుకున్నారు. అదేవిధంగా ఓవర్ బ్రిడ్జ్ తో పాటు జగనన్న కాలనీ సమీపంలో అండర్ పాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని, మూడవ ప్లాట్ఫామ్ నిర్మించాలని, వృద్ధులు ప్లాట్ఫామ్ దాటేందుకు స్లోప్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందించారు. అనంతరం రైల్వే క్వార్టర్స్ సందర్శించి పలు సమస్యలపై అక్కడ నివాసముంటున్న వారిని అడిగి తెలుసుకుని త్రాగునీరు, విద్యుత్, కాలువల గురించి తెలుసుకున్నారు. అనంతరం రైల్వే స్టేషన్ సమీపంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. इलेक्ट्रिक सप्लाई, ड्रेन फ्लोइंग, थोड़ा सा तकलीफ कोई आउटसाइड से जो लोग करते हैं तो नाली क्या जाम है क्या?